జనభేరి న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. నవ్వి 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 ఏడుపు వచ్చింది బ్రో అసలుకి. కిరణా బోరం నుంచి ఇటువంటి మూవీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కామెడీ అయితే అల్టిమేట్గా ఉంది అసలుకి. వెన్నెల కిషోర్ పర్ఫార్మెన్స్ ఉందని అసలుకి. ఒక కామంతో కూడుకున్న క్యారెక్టర్ అనమాట. భలే నవ్వు తెప్పించే క్యారెక్టర్ బ్రో. సినిమా అయితే ఫ్యామిలీతో మొత్తం కలిసి చూడొచ్చు అనమాట. రాధిగా పర్ఫార్మెన్స్ ఉంది. డీజే తిల్లుని మించిపోయింది బ్రో. ఆ సాంగ్ ఉంది చూసే చూసే అనే ఆ సాంగ్. సాంగ్ అయితే ఎస్పెషల్లీ చాలా బాగుంది అనమాట. అసలు గేఎం రత్నం గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినప్పుడు అనుకున్నాము ఏదో ఉంటుందని. సంథింగ్ కామెడీ అయితే చాలా హైలైట్గా ఉందన్న. మెయిన్ వచ్చి మూవీకి వచ్చి కామెడీ ప్లస్ పాయింట్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే సాంగ్స్ అయితే వేరే లెవెల్. ఇంకా మన ఐపరాది గురించి చెప్పాల్సిన అవసరం లేదు. విలేజ్ కామెడీ ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది అన్న. కిరణ్ అబ్బోరంకి మంచి హిట్ పడింది అని చెప్పొచ్చు అనమాట. ఎవడు పడితే ఆడు దొక్కడానికి కిరణ్ అబ్బోరం కాయో పండు కాదన్నమాట, పటాస్ అనమాట. బాగుందన్నమాట. కిరణ్ అబ్బోరంకి ఒక మంచి బెటర్ పర్ఫార్మెన్స్తో కూడుకున్న మూవీ ఇది. సూపర్ డూపర్గా ఉంది. ఎస్పెషల్లీ కామెడీ చాలా బాగుంది బ్రో. డైరెక్షన్ చాలా బాగుంది అన్న. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అతడికి మూవీ 4K చూస్తుంటే చాలా రిచ్గా ఉంది. మూవీ వాల్యూస్ అంతా చాలా బాగున్నాయి. కిరణ్ అబ్బోరం పర్ఫార్మెన్స్ అయితే న్యాచురల్ గా ఉంది. విలేజ్ కామెడీ అయితే పక్కా యాప్ట్ అయింది బ్రో. రెండు మ్యూజిక్ చాలా బాగుంది బ్రో. చాలా సస్పెన్స్ గా ఉంది, థ్రిల్లింగ్ గా ఉంది అనమాట. మైనస్ నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. అంటే ఫుల్ ముంబై బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది, హిందీ ఎక్కువ ఆడారనమాట. అది కొంచెం బాధ అనిపించింది. ఇంకా తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం తిరుపతి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. అదైతే చాలా బాగుంది. పక్కా విలేజ్ కామెడీకి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. ఎక్కువ తిరుపతి అంటే హీరో ఇంట్రడ్యూషన్ ఉంటుంది అనమాట. తిరుపతి నుంచి అని అదే స్టోరీ తీసుకున్నారు. తిరుపతి లాంగ్వేజ్ పుష్పాలు ఎంత హైలైట్ అయిందో వాళ్ళ స్లాంగ్ ఈ దీంట్లో కూడా మొత్తం తిరుపతి స్లాంగ్ ఉంటుంది. చాలా బెటర్ గా ఉందన్న. చాలా బాగుంది, లేటెస్ట్ గా ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి పెద్దగా ఏమి ఎక్సైటింగ్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. సినిమాలో అంతకు మించి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా అడగకండి. ఈ సినిమా గురించి అడిగి మాట్లాడండి. ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి అడగట్లేదు. సినిమా ది బెస్ట్ మూవీ. ఈ సినిమా వచ్చేసి సూపర్ సూపర్ ఉంది. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. హీరో కానీ హీరోయిన్ కానీ కిరణ్ బెస్ట్ సినిమా. ఈ తర్వాత బెస్ట్ మూవీ సినిమా. మాత్రం రైటర్ కి మార్క్స్ ఇవ్వచ్చు దీనికి. రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తారు. కిరణ్ అబ్బోరం కి ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్, మంచి హిట్ పడ్డది అని చెప్పుకోవచ్చు. డైరెక్షన్ ఎలా ఉంది స్క్రీన్ పే? డైరెక్షన్ పార్ట్ లో సమ్మోహనుడ సాంగ్ అయితే అద్దరు కొట్టేశారు. సీట్లలో ఎవరు ఉండలేరు ఆ సాంగ్ కి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మ్యూజిక్ బాగుంది. బట్ నాకు అనిపించింది ఎడిటర్ కొంచెం వర్క్ చేయొచ్చు అనిపించింది. అంటే కొన్ని మనకు తెలిసిపోతుంది. ఆడియన్స్ కూడా కొన్ని తెలిసిపోయింది. ఎడిటర్ ఇంకా వర్క్ చేయొచ్చు. మ్యూజిక్ వైజ్, ఎంటర్టైనర్ వైజ్, డైరెక్షన్, రైటింగ్ పార్ట్ ఎస్పెషల్లీ రైటింగ్ అయితే బీభత్సంగా ఉంది. మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఫైట్స్ ఏమీ లేవు. యాక్షన్ సీన్స్ ఏమీ లేవు. క్లీన్ సినిమా. వెన్నెల కిషోర్ హార్ట్ ఆఫ్ ది మూవీ. హార్ట్ సెకండ్ హాఫ్ మొత్తం వెన్నెల కిషోర్ ఒక డైరెక్షన్ పార్ట్ తీసుకొని నడిపించాడు అని చెప్పొచ్చు. సో వెన్నెల కిషోర్ ఎంటర్టైన్మెంట్ కానీ సరే 4 ఇస్తానండి. 3.5 to 4 ఇస్తాను. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అండి. మైనస్ గురించి నేను డిస్కస్ చేయదలుచుకోవట్లేదు. ఫస్ట్ హాఫ్ మీరు కొంచెం అలా లాగ్ అయింది అనుకున్నా, సెకండ్ హాఫ్ మాత్రం బయటకు వచ్చే టైంకి మంచి ఎంటర్టైనర్, నవ్వుతూ బయటకు వస్తారు అంతే. అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్? ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ అంటే. ఎక్కడ మీకు వల్గర్ కానీ 18+ అని ఎక్కడ? నో. సో జాతి రత్నాలు సామాజిక వర్గం ఆ కోవకు చెందింది అనుకోవచ్చు, బట్ నో కంపారిజన్. ఎన్ని కోట్లు వసూలు చేస్తారు అది నేను చెప్పలేను. ఎంటర్టైన్మెంట్ అండి. ఎంటర్టైన్మెంట్, అవుట్ అండ్ అవుట్ కామెడీ, రైటింగ్, మ్యూజిక్ అండ్ డైరెక్షన్ థాట్. దాన్ని ఎలా క్లైమాక్స్ అయితే క్లమ్జీ అవుద్దేమో అనుకున్న పాయింట్ లో ఎటువంటి క్లమ్జీ లేకుండా క్లియర్ గా తీసేసాడు డైరెక్టర్. యాక్టింగ్ ఎలా ఉంది? యాజ్ యూజువల్. అంటే కిరణ్ అబ్బోరం ఎలా చేస్తాడో అలా చేశాడండి. హీరో కూడా ఇంకా బాగా చేస్తా అనిపించింది. బాగా చేయొచ్చు అనిపించింది. స్క్రిప్ట్ కి మాత్రం తను అడ్వాంటేజ్. కిరణ్ అబ్బోరం కి కరెక్ట్ స్క్రిప్ట్ పడేది కరెక్ట్ టైంలో అనిపించింది. సినిమా అయితే హిట్ అండి.